हाई फ्रेंड्स, ना पेर संदीप, मीरु चूस्तुन्नारु संदीप 360 टेक्। ई रोज वीडियोलो मीकु ओक एक्सटेंशन गुरिंचि क्लियर गा एक्सप्लेन चेस्तुन्नानु। మీరు అయితే గూగుల్ క్రోమ్ అనేది ఉపయోగిస్తున్నారో ఆ గూగుల్ క్రోమ్లో ఈ ఎక్స్టెన్షన్ ఉపయోగించడం ద్వారా ప్రజెంట్ ఇంటర్నెట్లో ఎటువంటి ట్రెండింగ్ టాపిక్స్ అనేవి నడుస్తున్నాయి, సో వెబ్సైట్ పరంగా ర్యాంకింగ్ చేయాలి అంటే కనుక ఎటువంటి టాపిక్స్ పెట్టాలి, అదేవిధంగా యూట్యూబ్లో ర్యాంకింగ్ చేయాలంటే కనుక ఎటువంటి వీడియోస్ పెట్టాలనేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెబ్సైట్ ఉపయోగించి మీరు సోషల్ మీడియా గురించి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఆ ఎక్స్టెన్షన్ ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక గూగుల్లో డిజిటల్ ఖమ్మం .com అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెనూలో టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, టూల్స్ మీద క్లిక్ చేయండి. టూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. నేను ప్రీవియస్గా కూడా చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది, దీంట్లో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ప్రతి ఒక్క టూల్ గురించి కూడా నేను దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి చాలా టూల్స్ అని ఉన్నాయండి. దీంట్లో మీరు లాస్ట్లో చూసినట్టయితే కనుక బజ్సుమో క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేసి మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఐకాన్ మీద లేదా ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే కనుక మీ ఎక్స్టెన్షన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. వన్స్ మీకు ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అనగా యాడ్ టు క్రోమ్ అని ఆప్షన్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని వస్తుంది. యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయగానే బజ్సుమో ఎక్స్టెన్షన్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ ఎక్స్టెన్షన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఎగ్జాంపుల్గా నేను ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశానండి. సో ఈ వెబ్సైట్ వచ్చేసి digitalmarketer.com అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఎక్స్టెన్షన్ మనం యాడ్ చేసామో దాని మీద మీరు కర్సర్ క్లిక్ చేసినట్టయితే కనుక ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి టోటల్గా కూడా ఈ వెబ్సైట్ యొక్క సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది అనేది వీళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. సో ఫేస్బుక్ ద్వారా ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, ట్విట్టర్లో షేర్స్ ఎలా ఉన్నాయి, పింట్రెస్ట్లో పిన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సో రెడిట్లో ఏమైనా ఉందా, సో టోటల్ ఎంగేజ్మెంట్ ఎంత, సో నెంబర్ ఆఫ్ లింక్స్ అన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సో వీళ్ళ వెబ్సైట్ స్కోర్ అనేది ఎలా ఉందని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా డీప్గా మనం చూడాలి అనుకుంటే కనుక మనం బ్యాక్ లింక్స్ అనేవి సెర్చ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏం కంటెంట్ని వీళ్ళు షేర్ చేశారు ఎక్కువగా ఫేస్బుక్లో కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవడం కానీ మనం మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అనలైజ్ వెబ్సైట్ అని ఉంది కానీ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే వెబ్సైట్ మనం టార్గెట్ చేసి చెక్ చేయాలి అని అనుకున్నామో సో ఆ వెబ్సైట్ గురించి ఫుల్ డేటా అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అయితే ఈ డేటా రావడంలో మనకి ఫిల్టర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. పాస్ట్ 6 మంత్స్ అనేసి ఇంకా మనకి పాస్ట్ ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు ఉంది. మనం ప్రీమియం వర్షన్ తీసుకుంటేనే, అప్గ్రేడ్ చేసుకుంటేనే మనకి ఈ ఓల్డ్ డేటా కూడా మనకి కనిపించడం జరుగుతుంది. సో లేకపోతే మనకు కనిపించదు, ఎందుకంటే మనం ప్రజెంట్ ఉపయోగించేది ఫ్రీ ట్రయల్ కాబట్టి. ఇలా మనకి ఆ వెబ్సైట్కి సంబంధించిన డేటా అంతా కూడా రావడం జరుగుతుంది. ట్రాఫిక్ ఎలా రన్ అయింది, సో ఎక్కడి నుంచి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడొచ్చు ఫేస్బుక్ నుంచి ఎలా ఉంది, ట్విట్టర్ నుంచి ఎలా ఉంది, పిన్స్ అనేవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సో ఆ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది అనేది కూడా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంకా మనకి ఫుల్ యాక్సెస్ కావాలంటే దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇంకా కొత్త న్యూస్, ట్రెండింగ్ ఏమేమి రన్ అవుతున్నాయి, ఎటువంటి టాపిక్స్ పెట్టాలని తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనకి హోమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, బజ్సుమో, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డిస్కవర్ న్యూ ఐడియాస్, రీసెర్చ్ పాపులర్ కంటెంట్, ఫైండ్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ పరంగా అదేవిధంగా కంటెంట్ని మనం చూసుకోవడానికి, అదేవిధంగా కొత్త కొత్త ఐడియాస్ మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్టు రీసెర్చ్ పాపులర్ కంటెంట్ అంటే ఏ కంటెంట్ అయితే మనకి ఇంటర్నెట్లో పాపులర్గా ఉందో దాని మీద సెర్చ్ చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ మనకి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి మీరు వెబ్సైట్ పరంగా ర్యాంక్ చేయాలంటే వెబ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ పరంగా ర్యాంక్ చేయాలంటే ఫేస్బుక్, బ్యాక్ లింక్స్ కావాలంటే బ్యాక్ లింక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు యూట్యూబ్లో కంటెంట్ కావాలి అనుకుంటే యూట్యూబ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టు ఇన్ఫ్లుయెన్సర్, ఒకవేళ మీరు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కనుక చేస్తే కనుక ఎటువంటి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్గా ఉందనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవడం కుదురుతుంది. ఈ డిస్కవర్ న్యూ ఐడియాలో మనకి ట్రెండింగ్గా ఏమున్నాయి, టాపిక్స్ అనేవి ఏమేమి రన్ అవుతున్నాయి, క్వశ్చన్స్ ఏమేమి అడుగుతున్నారు, కీవర్డ్స్ అనేవి ఎటువంటి మనకి ర్యాంక్ అవుతున్నాయి అనేది గురించి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మీకు వచ్చి రీసెర్చ్ పాపులర్ కంటెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, నేను వెబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో వెబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుందండి. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా దానికి సంబంధించిన కీవర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదా మన దానికి సంబంధించిన డొమైన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్గా డిజిటల్ మార్కెటింగ్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద రిజల్ట్స్ అనేవి వచ్చాయి, బట్ మనకి లిమిటెడ్గా 3 రిజల్ట్స్ వచ్చాయి. ఎందుకు అంటే కనుక మనం యూస్ చేసే ఫ్రీ ప్లాన్ కాబట్టి. మీరు కనుక దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే కనుక అడ్వాన్స్గా మనకి టోటల్గా ఏమేమి డీటెయిల్స్ అనేవి రన్ అవుతున్నాయి, ప్రతి ఒక్క దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అది రావడం జరుగుతుంది అన్లిమిటెడ్గా. సో ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి కూడా 54,000 వరకు ఉన్నాయి. సో ఈ విధంగా మనం కంటెంట్ అనే దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ కంటెంట్ వద్దు అనుకుంటే మనం ఫేస్బుక్, ఒకవేళ మీరు ఫేస్బుక్ పేజ్ ర్యాంక్ చేయాలి అనుకుంటున్నారు, సో దానికి కూడా మీరు ఏంటంటే ఫేస్బుక్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. దానికి మీరు ఏం చేయాలంటే మీ ఫేస్బుక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు చూసినట్టయితే కనుక యూట్యూబ్. సో ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియోస్ చేయాలి, ఎటువంటి యూట్యూబ్ వీడియోస్ మీరు కావాలి అని అనుకుంటే కానీ ఇక్కడ మనకి 2 టర్మ్స్లో సెర్చ్ చేయొచ్చు. ఒకటి సెర్చ్ బై కీవర్డ్, సెర్చ్ బై ఛానల్. ఎందుకంటే ఏదైనా ఛానల్ వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు, వాళ్ళ ఛానల్లో ఎటువంటి వీడియోస్ పెట్టి వాళ్ళు ర్యాంక్ అవుతున్నారు అనే అనాలిసిస్ చేయాలి అనుకుంటే సెర్చ్ బై ఛానల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సెర్చ్ బై కీవర్డ్ ఎంటర్ చేసి మీరు ఏదైతే కీవర్డ్ అనుకుంటున్నారో ఆ కీవర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి.
सो एग्जांपल గా నేను ఏం చేశా అంటే కీబోర్డ్ లెంత్ అనేది పెంచానండి ఇదే మనకి అడ్వాన్స్ సెర్చ్ అనేది చేయాలి అనుకుంటే మనం ఇలాగా పార్టిక్యులర్ ఏదైతే మనం కావాలనుకుంటామో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్ మనీ మేకింగ్ తెలుగు అని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేశాను మనం ఫ్రీ వర్షన్ యూస్ చేసినా లిమిటెడ్ డేటా అనేది రావడం ఉంటుంది మీరు అడ్వాన్స్డ్ డేటా కావాలంటే మీరు దీన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి వచ్చాయి డేటా అనేది హౌ టు మేక్ మనీ ఆన్లైన్ యూజింగ్ అనేసి 75,000 16,000 4,000 వ్యూస్ వచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆ పర్టిక్యులర్ వీడియోస్ అనే మనకి ఇక్కడ డిస్ప్లే అవడం జరిగింది ఒకవేళ మీరు ఈ బస్సుమ ఎక్స్టెన్షన్ ఉపయోగించాలనుకుంటే మీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కానీ ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవడం ద్వారా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు వీళ్ళు 7 డేస్ మనకి ఫ్రీ ట్రయల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఒకవేళ 7 డేస్ తర్వాత ఈ సర్వీస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని మీరు అప్గ్రేడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు అండి పర్ మంత్ వచ్చేసి వీళ్ళు $99 వరకు అంటే $100 వరకు ఛార్జ్ చేస్తున్నారు అంటే మనకి 7,000 నుంచి 8,000 రూపాయలు అవుతుంది సో ఒకవేళ సీరియస్గా ఎవరైతే బ్లాగింగ్ చేయాలి దాని రిలేటెడ్గా ట్రెండింగ్ టాపిక్స్ కావాలనుకునే వాళ్ళు సో దీన్ని ఉపయోగించవచ్చు సో చూసారు కదండి బస్సుమ ఎక్స్టెన్షన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సందీప్ త్రీ స్టూ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నా ఛానల్లో అన్ని డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోసే ఉన్నాయండి వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి వర్డ్‌ప్రెస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మన ఇంటి దగ్గర ఉండి మనీ ఎర్న్ చేసుకోవడానికి యాడ్సెన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా నేను వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఇంకా మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక గూగుల్లో digitalcommand.com అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాట్సాప్ చేయడం ద్వారా మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. It's caught in the crossfire.